రాజ్ తరుణ్ పై కొన్ని సెక్షన్లతో కేసు నమోదు అయింది ఇంకా రాజ్ తరుణ్ సినిమా కెరియర్ అయిపోయింది ఇంకా జైలుకే అని అంటున్నారు ఇది నిజమేనంటారా సార్ నిజంగానే జైలు కి వెళ్ళిపోతారంటారా ఒకవేళ జైలుకి వెళ్తే సినిమా కెరియర్ ఇంకా అక్కడతో అయిపోయిన సార్ జైలుకి వెళ్తాడా లేదా అనేది తమ్లైన్ వాళ్ళు సన్నాసులు పక్కన పెట్టండి తర్వాత వైజాగ్ లోనే ఒక అతను ఉన్నాడు పవన్ కళ్యాణ్ తరపు ఉంటూ పవన్ కళ్యాణ్ దగ్గర రానే వాళ్ళు అతను ఒక లాయర్ ఆ పేరు అతను తెలుసు నాలుగు ఉంటాడు లాస్ట్ లో జగన్ పక్క వెళ్ళిపోయాడు ప్రెస్టర్ అయిపోయాడు అబాస్ పాలి అయిపోయాడు లాస్ట్ లో హనుమాన్ వచ్చేసింది ఫైనల్ గా జగన్ వస్తాడని అతను హ్యాండిల్ చేస్తాడు లావణ్య తరఫున అతను చెప్పేది అప్పుడు నేను చెప్పేసినంత మాత్రం కోర్టు ఇచ్చేస్తాను కాదు కానీ నేను పలు త్రీ నాట్ ఫైవ్ నాట్ ఫైవ్ ఉంటాయి కదా ఈ కేసులు సుత్తి ఆ అన్ని కింద అతన్ని లోపల పడేయడం ట్రై చేస్తా ఉంటే కోర్టు ఎందుకు వాడేస్తుంది నువ్వు పెడితే ఇటు పెడా అమ్మాయి పెళ్లి అయిపోయిందని అని చెప్తాడు అతను లోనే పేపర్లు సృష్టించాడు ఏం చెప్పు తర్వాత అబార్షన్ అయిపోయినట్టు కూడా సృష్టించు అని చెప్పి ఈరోజు డాక్టర్ సర్టిఫికేట్ అంటారు నీకు ఆ డాక్టర్ ఎవరు తెలియదు అడుగు రాజులు ఇస్తే సర్టిఫికెట్ ఇస్తాడు అంతే కదా ఆ విధంగా అన్ని ఉన్నాయి మా దగ్గర అన్నడతాను ఆ లాయర్ నేను ఎవరో మాట్లాడుతుంటే అతను చెప్తాడనమాట ఆ అమ్మాయి తరపు నువ్వు ఫీజు తీసుకున్నావు నేను తీసుకోకుండా చేస్తున్నాను అమ్మాయికి అన్నాడు ఓకే నువ్వు ఫీజు తీసుకున్నావా లేదా అనేది నన్ను అవర్ బిజినెస్ ప్రజల బిజినెస్ అది ప్రూవ్ అవ్వాలి డిఎన్ఏ టెస్ట్లు ఉంటాయి చాలా ఉంటాయి అవి ఉండాలి కానీ డాక్టర్ సార్ ట్వీట్ కావాలి నాలుగు తీసుకోవడానికి అక్కడ ఇస్తాడు నేను అనుకోవడం అనేది నువ్వు పది సంవత్సరాలు ఒకటితోటి పదకొండు సంవత్సరాలు ఒకటితో బతికినప్పుడు పెళ్ళి చేసుకుంటే నీ తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ పెళ్ళి అయిపోయింది బాబు అంటాడు మరి ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావు పిల్లలు వద్దా ఇటు వన్ ఇయర్ కాబట్టి నైరు కాదు సంవత్సరాలు పెళ్లి అని చెప్తున్నారు పనుల గుళ్ళను ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే అటువంటి పెళ్లి చేసుకుంటే అటువంటి దండలు మార్చుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఆ లాయర్ ఆ మాత్రం తెలియదేమో అంటే చెప్తున్నాను ఇప్పుడు ఒక చావు చేస్తే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటామా అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది తర్వాత దేనికి అప్లై చేయాలి నాకు అదే విధంగా మ్యారేజ్ చేసుకుంటే సర్టిఫికేట్ అవసరం లేదా అది కూడా సూచించు ఇప్పుడు అంత ముందు ఇచ్చేమంటే డబ్బులు ఇచ్చేస్తారు ఏదన్నా జరిగిపోయేది అక్కడ మన ఇండియాలోనే సర్టిఫికేటే కదా నోటరీ ఉంటారు అది ఎవడో తెలియదు అక్కడికి వంద రూపాయలు ఇస్తే నాటరీ చేయిస్తాడు నీకు స్టాంప్ వేసి పనులు వేరే మరి రాసేస్తాడు అటువంటి వ్యవస్థలో మనం ఉంటే ఇంకా నేను నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఉంటాయి పెళ్లి డేట్ పెళ్ళి డేట్ సర్టు చూపించు ఆ డేట్ తో చూపించు ఐ విల్ కమ్ అండ్ చెక్ ఇవి అవన్నీ లేకుండా జైల్లో పెట్టేస్తావు అమ్మాయి నార్త్ ఇండియన్ అన్న తర్వాత అమ్మాయికి నాకు నాకు నాకేం సంబంధం లేదు అన్నారు ఆ అమ్మాయి మీద అమ్మాయి బ్రదర్ మీద పెట్టారు చేసి తప్పది అమ్మాయి మీద పెట్టి పెట్టాడు అమ్మాయిని రక్షణగా బ్రదర్ ఉంటాడు నువ్వెంత అమ్మాయి అంతే నాకు వాళ్ళు ఇద్దరు ఒకటే అన్యాయం జరిగిందా లేదన్నది మీరు చూసుకోలేదు ఎలాగంటే నువ్వు పదకొండేళ్ళు బతికవు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి ఎందుకు పిల్లలు కనలేదు తర్వాత జైల్లో పెట్టి చేస్తాను ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని అమ్మాయి అంటుంది ఆల్రెడీ పెట్టేసేటట్టు ఈ అమ్మాయికి ఏదో జడ్జ్ ఏదో ఫ్రెండ్ లాగా ఆ అలావని అనే అమ్మాయి నువ్వు ఎంత జంజీ అనుకుంటే నువ్వు ఎందుకు చేసుకోలేదు అమ్మాయి పెళ్లి నువ్వు అందుకని గాలిలో వదిలేసా నువ్వు గాల్లో ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి అఫైర్ పెట్టుకున్నావు అని అతను అన్నాడు తెలుసు రెండు సంవత్సరాలు కలిసి కలిసి లేని అన్నాడు ఆయన్ని ఎలా పడ్డారో ఏదో పడ్డారు మనం వరకు మాట్లాడ్డా అంటే అతనికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నీకు జరగకూడదు క్రవణి జరగకూడదు ఇంకా మధ్యలో వచ్చిన అమ్మాయి ఇంకనుకో అమ్మాయి కను కన్ కాంప్రమైజ్ ఇలా అనట్లేదు అతన్ని అమ్మాయి ఎవరైతే దాని పేరు ఏం పేరు మల్హోత్ర అమ్మాయి పేరు ఏం పేరు మాళవిక ఆ అమ్మాయిని వాళ్ళ బ్రదర్ని అందరూ జైల్లో పెట్టించేస్తాడు లాయర్ ఎందుకు పెట్టిస్తా నువ్వు పెట్టించేది పెట్టి చేస్తాడా నువ్వు పైన అథారిటీయా అంత అశ్వతంగా మాట్లాడినట్టు అతను అతను ఏదో వాయిస్తాను నువ్వు ఏదో ఫీజ్ తీసుకున్నా మాత్రం అన్న దేశానికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అతను దట్ ఇస్ నాట్ కరెక్ట్ సర్టిఫికెట్ కెన్ బి క్రియేటెడ్ అని ఎనీ టైమ్ ఇన్ ఇండియా సర్టిఫికెట్ గా డీనెట్ టెస్ట్ చేయించండి నేను చెప్పిన చోట ఇతనికి అతను అప్పుడు ప్రూవ్ అయింది అనుకో డెఫినెట్ గా వాటి బాస్ చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో యూ కెన్ సెపరేట్ పెళ్ళైన వాళ్ళే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కి ఓకే చేసింది ఈ భజన ఏమా వాట్ ఈజ్ యూ టాకింగ్ చర్చలు తెలియదా వాళ్ళకి తెలియని విషయాలు మనం తెలుసా ఎక్కడైనా డబ్బులు విల్ ప్లే మనీ విల్ ప్లే మెయిన్ కాబట్టి ఆ విధంగా చెప్తే నాట్ కరెక్ట్ అది జైల్లో ఎందుకు వెళ్తాడే అది మనం చెప్పలేదు నిజంగా అతను అన్యాయం చేసి చేస్తున్నట్టుగా ప్రూవ్ అయితే డెఫినెట్ గా ఎవరిని జైల్లో పెడతారనేది చెప్పే కోర్టు కోర్టు చెప్పేదే మనం సోషల్ మీడియా చెప్పేస్తామా వీడియో పోతాడు ఆ అమ్మాయిలా ఉంటది ఆ అమ్మాయి తరపు వాదిస్తాడు వాదిస్తే ఎందుకంటే తల్లదన్నే వాళ్ళు లైర్స్ ఉన్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్ వెళ్తే వెళ్ళొచ్చు వాటి నిజంగా తున్మారు కూడా అనుకో వెళ్తాడు కానీ ఈ ఈ సాకు వలన అతనికి దెబ్బ ఏం లేదు లివ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు విడిపోవచ్చు పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్ అంటే అప్పుల గుళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఏ ఉన్నాయో మరి దగ్గర ఉన్నా కూడా హ్యావ్ సర్టిఫికేట్ అది చల్లదు సినిమా యాక్టర్ గా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి అలా కూడా చెప్పవచ్చు మనం ఐడియాలు ఇస్తారన్నమాట రాజ్ తోరెడ్డి గారికి అతండి ఇప్పుడు అతను తెలియదేంటి అతను రేపు ఇతను ఏదో కొద్దిగా ఎక్కువ ఉత్సాహంతో చెప్తున్నాడు ఆ అమ్మాయి కూడా పది సంవత్సరాలు పతికినప్పుడు ఎందుకు మరి పర్మిట్ చేసుకోలేకపోయావు నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పది సంవత్సరాల తర్వాత నాకు వద్దంటాడు కాదు అప్పుడు ఆ ప్రాపర్టీ ఏదో ఇవ్వాల్సి వస్తుంది కాల్యూ మీనింగ్ అది ఏది ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయికి నువ్వు పెళ్ళినట్టు ప్రూవ్ చేయ ముందు ప్రూవ్ చేసిన తర్వాత ఎందుకు పిల్లలు అని అడుగుతాడు జడ్జ్ అదేదో చెప్తావు బాగా వద్ద అనుకున్నామని చెప్తారు ఇవన్నీ తేలాలి ఇవన్నీ తేలకుండా మా సోషల్ మీడియా డిసైడ్ చేస్తా దాని మీద కోపం ఉన్నవాళ్ళు అలా తమ్ములని పెడితే చూస్తారు జైలుకి వెళ్ళాడు ఇక రాడు ఫినిష్ రాజ్ కెరీర్ అవుట్ పెడతాడు పెడతాడనమాట ఇంకా అయితే మామూలే తొట్టుగా ఉంటాను తర్వాత అమ్మాయి దగ్గర మాట్లాడే లాయర్ కూడా చాలా గా మాట్లాడుతున్నాడు కాకని ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ పుట్టించవచ్చు శరీరంలో ఉన్న డిఎన్ఏ చెప్పాలి ఆ అమ్మాయిలోని ఇతంలో ఉన్నది దానికి మన రాజధాని కూడా రెడీగా ఉండి అసలు అది ఎందుకు వస్తుంది టిఫిన్ రిలేషన్షిప్ లో ఉంటారు కలిసి ఉంటారు లో ఉంటుంది ఆ అమ్మాయితో పడుకున్నాడు ఈ అమ్మాయి పడుకున్నాడు లేకపోతే నీ అమ్మాయితో కూడా పడుకుంటాడు ఎందుకు పడుకున్నావు ఆ పెళ్ళగా అంటాడు నీకు అర్థం చెప్పండి మీకు అంచేత ఇవన్నీ తెలియని వాళ్ళు చెప్పాలి డజలు తెలీదా వాళ్ళకంటే గడు మనం అక్కడ కూడా ఏమైనా డబ్బు ఏమైనా ప్లే చేసి చెప్తే కోర్టు కంటే ఎక్కువ తెలుసా మనకి ఇంకా అక్కడికి వెళ్లకుండానే మధ్య తమిళి పెట్టేస్తారు ఇంకా తిరిగి రాడు పోతాడు లోపలికి వాళ్ళ ఉద్దేశం అనమాట గా మహాడద్దు సూపిస్ ఇస్ రన్నింగ్ దిస్ వాళ్ళు కూడా అన్నవి ఎందుకంటే వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి కూడా పెడతాడు నుండి వచ్చి రావణ్ కాళ్ళు పట్టుకున్నాడు అంత ఏముండదు నువ్వు పెట్టిన నువ్వు చెప్పింది ఏంటి అంటాడు అదే తన చేత ఇవన్నీ వస్తాయి అవన్నీ షుడ్ నాట్ బో నేను ఎందుకు చెప్పానంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఇంకొకసారి చెప్దాం పెళ్లి చేసుకుని ఇంకోసారి చెప్దాం పెళ్లి చేసుకున్నా కూడా యూ నీట్ హెవ్ సర్టిఫికేట్ దాంట్లో ఎవడన్నా సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ దాని దాంట్లో వేసుకుని ఫోటోలు తీసుకొని ఏం ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి బెడ్రూమ్లు బెడ్రూమ్లు కూడా తీసేస్తారు ఇంక దానికి ఎన్ని పొద్దున ఆడి చుట్టుకుంటాయి ఇక్కడి నుంచి ప్రీ వెడ్డింగ్లు మనీయండి దెబ్బ అయిపోతారు కుర్రోళ్ళు అతనేటప్పుడు మీకు ప్రీ వెడ్డింగ్లు ప్రీ బెడ్డింగ్లు అవసరం అది విశాఖపట్నం అలా అక్కడికి వెళ్తుంటే రోడ్డు మీద బీచ్ దాటిన తర్వాత షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కాదు కదండి ప్రీ వెడ్డింగ్ అంటున్నాడు దానికి పెద్ద కాస్ట్యూములు డ్రెస్సులు లిప్స్టిక్లు దానికి వచ్చి మళ్ళీ సాంగ్ పట్టుకోవడం నేను ఒక పది నిమిషాల కారు అలాగా ఆపి చూశాను అదే అనమాట నాకు అక్కడ వేరే కథ వచ్చింది వేరే విషయం గానీ ఇది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ ఏదైనా సర్టిఫికేట్ హ్యాస్ టు బి దర్ ఇన్ దట్ డేట్ అది ఒకటి మనం డబ్బిస్తాను లాయర్లు అనుకుంటే ఆ సర్టిఫికెట్ అందు ముందు డేట్ ఉన్న స్టాంప్ పేపర్ అన్ని కనిపెట్టేసి అంతా వెళ్ళే అదైన మీకు అజ అవి ఇంకా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయగలగాలి చేస్తే నిజంగా తప్పు అయితే అమ్మాయి తప్పు అయితే బయటకు పోమంటారు వీడు తప్పు అయితే ఫైన్ కట్టమంటారు ఆ అమ్మాయికి అయితే కట్టమంటాడు జైలుకి ఎందుకు వెళ్తాడు వై విల్లీ జైల్ ఆ అమ్మాయికి ఒక కోటి రూపాయలు అమ్మాయి డబ్బుల కోసం వేస్తుంది అమ్మాయి లేదు అదేందా వీడు వచ్చి మొత్తం వాడుపోయిపోడు మన ఎవరి తరఫున కాదు వైఆర్ బి టెలింగ్ బికాస్ జస్టిస్ హెస్ టు ప్రివేల్ అంటాను అల్టిమేట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యాయం జరగాలి కదా న్యాయం జరగాలి ఎవరికైనా అమ్మాయికైనా జరగాలి లావంటికైనా జరగాలి ఏమైనా జరగాలి ఎక్కడి నుంచి వచ్చినా మాళవిక ఏదో ఉంది కదా అతనికి జరగాలి